దేశంలో మైనర్ బాలికల నుంచి మహిళలు వృద్ధుల వరకు రక్షణ కరువైందని అఖిల భారత మహిళా సంఘం మహిళా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న మహిళా పోరు యాత్ర మంగళవారం కావలికి చేరుకుంది. పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. మైనర్ బాలికలు మహిళలు వృద్ధులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళా నాయకులు మస్తాన్బి, కత్తి పద్మ, యూటీఎఫ్ మహిళా నాయకులు శ్రీదేవిలు మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ నుంచి హిందూపురం, వైజాగ్ నుంచి మహిళా పోరు యాత్ర జరుగుతుందన్నారు. ఆగస్టు 8వ తేదీకి విజయవాడ చేరుకుని వేలాది మంది మహిళలతో బహిరంగ సభ జరుగుతుందన్నారు. అక్టోబర్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమంతో మోడీని నిలదీస్తామని చెప్పారు. దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల చిత్రాలు ప్రేరేపితమవుతున్నట్లు చెప్పారు. బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అత్యాచారానికి గురైన యువతల మృతదేహాలు, బాధిత కుటుంబాలకు అప్పజెప్పని పరిస్థితిని చూపించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధిస్తామని అక్క చెల్లెమ్మల తలనువ్వురి చెప్పిన జగన్ ఆయనే మద్యం అమ్మిస్తూ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కార్మికులు, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. చిన్నారి బాలికలపై ఇంట బయట పడి గుడి పని ప్రదేశాలలో ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. సమాజంలో సగభాగమైనటువంటి మహిళ, సృష్టికి మూలమైనటువంటి మహిళ ఈరోజు ఆందోళనలో ఉంది. రక్షణ కరువైపై అభద్రతా భావానికి గురైపోయింది. ఏమిటి దీనికి కారణం? ప్రధానంగా మూడు కారణాలు. ఒకటి మద్యం, రెండు మత్తు పదార్థాలు, మూడు అశ్లీల చిత్రాలు. వీటి వలన ఒకవైపు మహిళలు చిన్నారి బాలికలను కోల్పోతుంటే ఇంకోవైపు యువత చిన్న వయసులోనే ఈ దురలవాట్లకు బానిసలై వారి యొక్క భవిష్యత్తును వారు కోల్పోతున్నారు. మత్తు పదార్థాలను సేవించి ఈ అశ్లీల చిత్రాలకు ప్రేరణ అయి నైతిక విలువలు మరిచి వావి వరుసలు విడిచి వారు ప్రవర్తిస్తున్నారు. వారు ఈరోజు ముద్దాయిలుగా సమాజంలో నిలబడుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. 2014లో అధికారంలోకి వచ్చే ముందు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు మేమే చదివిస్తామన్నారు. వచ్చిన 9 సంవత్సరాల నుంచి ఈరోజు మైనర్ బాలికలపై, నారులపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం కాశ్మీర్లోని ఆసిఫా బానుపై బీజేపీ బుల్డోజర్లు చేసినటువంటి గుడిలో అత్యాచారం, రెండవది హత్రాసులో మనీషాపై చేసినటువంటి అత్యాచారం, కనీసం శవాన్ని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి దుర్మార్గంగా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చూస్తున్నారు. అదేవిధంగా మనం చూసాం రెండు మూడు నెలల కిందటి నుంచి కూడా మహిళా రెజ్లర్లు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. 11 సంవత్సరాలుగా మాపై బ్రిజభూషణ్ శర్మ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. మమ్మల్ని రక్షించండి అని వారు ప్రాధేయపడుతున్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచాల్లో తీసుకెళ్లి మన భారతీయ జెండాను ఎగరవేసినటువంటి ఈ మహిళా ఉద్యమకారులకు, మహిళా మల్ల యోధులకు ఎంత మేరకు ఈ ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తున్నాయనేటువంటిది అందరికీ తెలిసింది. దీనికి నిదర్శనము మహిళల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి అందరికి కూడా తెలిసింది. ఈరోజు క్లుప్తంగా ఈ మద్యానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరు యాత్రలో మనం ఎందుకు దీని మీద దృష్టి పెట్టామంటే, ఈరోజు జరుగుతున్న క్రైము అంటే హింస కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్యం కారణమవుతుంది చాలా సందర్భాలలో. కాబట్టి ఇప్పుడున్నటువంటి మన భారతదేశంలో పాపులేషన్ చూసామంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే యువత చాలా ఎక్కువగా ఉన్నారు. రాబోయే కాలంలో భారతదేశం యువతని సరైన మార్గంలో పెట్టుకుంటే కనుక భారతదేశం 1 స్థానానికి రావడం ఖాయం. అంత సంఖ్యలో యువత మన దేశంలో ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని చూసామంటే మేడం గారు అన్నారు, కాలేజీ స్థాయిలో కాదు హై స్కూల్ స్థాయిలోనే పిల్లల మధ్యాహ్నం అలవాటు పడి స్కూల్కి వస్తున్న సంఘటనలు, స్కూల్స్లో జరుగుతున్నాయి హై స్కూల్స్లో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అటు యూత్ని మనం బాగు చేయాలన్నా కానీ సమాజంలో మహిళల పట్ల జరిగేటువంటి హింసని, యాక్సిడెంట్స్ని, వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ని తగ్గించాలంటే కూడా మనం మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఒక మన వాళ్ళు చెప్పినట్టుగా
చెడు చేసే వాళ్ళకన్నా చెడుని చూస్తూ మౌనంగా ఉండే వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతది అని చెప్పని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఆ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈ సమాజాన్ని మంచి మార్గంలో భవిష్యత్తులో మంచి సమాజం రూపొందాలంటే దానికి తగినటువంటి మంచి పౌరుల్ని అందించే బాధ్యత ఒక మన మీద కూడా ఉంటది కాబట్టి దానికి మద్దతుగా మనం ఈ రోజు మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఈ మద్యాన్ని నిషేధించవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ మేరకు సమాజం నుంచి కూడా మనకు సహకారం కోరుకుంటూ ఈ పోరు యాత్ర ప్రారంభించారు ఈ యాత్రకు అందరూ మద్దతు పలికి అందరి సంక్షేమానికి కారణమయ్యేటువంటి మద్య నిషేధం పట్ల అందరూ ప్రతి ఒక్కరు అవగాహనతో దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ యూటిఎఫ్ గా మా మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం థాంక్యూ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి